అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో గత రెండేళ్ళుగా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ కూడా తెలిసిందే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నడవడం అనేది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ఈ పోలీసులు ప్రజలకి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేసే విధానం ఎప్పుడైతే వచ్చిందో పోలీసు వ్యవస్థ మీద ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది దానికి మన డీజీపీ గారు ముఖ్య కారణం డీజీపీ అంటే డైర డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ మన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు దానికి అర్థమే మార్చేశారు డి అంటే డైరెక్ట్ జీ అంటే జగన్ పి అంటే పర్సనల్ అంటే డైరెక్ట్గా జగన్కి పర్సనల్గా ఒక పోస్ట్ సృష్టించినట్టు ఆయన ఏం చెబితే అది అత్యుత్సాహంతో పనిచేయడమే కాకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులనే కానీ అలాగే వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులనే కానీ లేనిపోని కేసులు అక్రమ కేసులు దేశద్రోహ కేసులు పెట్టి లోపడేసినటువంటి ద గ్రేట్ డైరెక్ట్ జగన్ పర్సనల్ అయినటువంటి డీజీపీ సవాంగ్ గారు ఇవాళ మీ పరిస్థితి ఏమైంది ఈ రాష్ట్రంలో ఇవాళ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది పోలీస్ బాస్ ఎవరో డీజీపీ గారు కానీ ఇవాళ పోలీస్ బాస్ డీజీపీ గారు కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డూప్లికేట్ డీజీపీని పెట్టి డీజీపీ ఆఫీసులోంచి మొత్తం ఒక సామాన్య వ్యక్తికి డీజీపీ అధికారాలన్నిచ్చి రాష్ట్రాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నటువంటి టైం ఇక్కడ జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలుసు ఇవాళ డీజీపీ గారి మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ మీద నగా పెట్టినట్టు కూడా పోలీస్ అధికారులే డైరెక్ట్గా చెబుతున్నారు అంత దౌర్భాగ్య స్థితి ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థ మీద తీసుకురావడానికి మెయిన్ కారణం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిందే ఆటగా పాడిందే పాటగా పనిచేయడమే ఇవాళ మీరు ఈ పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానీ అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎక్కువ శాతం జైలుకు వచ్చినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు సలహాలు తీసుకొని ఆ వ్యక్తులు మాటలు విని మీ ఇష్టానుసారం ఈ రాష్ట్రంలో పనిచేసి ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విడిపోయిన తర్వాతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హైకోర్టు బోన్ ఐదు సార్లు ఎక్కైనటువంటి ఏకైక డైరెక్ట్ జగన్ పర్సన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారికి అది చెల్లిద్ది ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఎవరి మీదన్నా మంచి కానీ చెడు కానీ ఒక ట్రాక్ రికార్డ్ రాయాలంటే డీజీపీ గారు రాయాలి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏదన్నా మంచి కానీ చెడు కానీ రాయాలంటే చీఫ్ సెక్రటరీ గారు రాయాలి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి అంటే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఎవరి మీద ఏ రిపోర్ట్ రాయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తుంది ఆయన చెప్పిన వాళ్ళకి మార్కులు ఆయన చెప్పని వాళ్ళకి సున్నాలు ఇలాగా ఈ వ్యవస్థలని నిర్విరామం చేసి ఏ టు జెడ్ నేనే రాజు నేనే మంత్రి నేనే ఐఏఎస్ నేనే ఐపీఎస్గా జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు ఈ రెండు సంవత్సరాలు రెండు నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందానా అని పలికినటువంటి డైరెక్ట్ జగన్ పర్సన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారి పరిస్థితి వల్ల చాలా హీనంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు కనీసం ఆయన ఒక సీఏని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికో పోస్టింగ్ చేసుకోవడం లేని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అయితే జ అయితే గౌతమ్ సవాంగ్ గారికి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో ఇంకా మీరు ముందున్న కాలంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీలో నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టారో ఇవన్నిటికీ మీరు రెండు వేల ఇరవై నాలుగుకి మీరు రిటైర్ అయిపోయి ఏ రాష్ట్రంలో ఉన్నా మిమ్మల్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కించక తప్పదు మీకు శిక్ష పడక తప్పదు ఎందుకంటే తప్పుడు కేసుల విధానం దేశద్రోహ విధానం మీరు ఇక్కడ అవలంబించింది డీజీపీ వ్యవస్థని ఒకప్పుడు డీజీపీలు అంటే చాలా గౌరవంగా ఉండేది కానీ ఎప్పుడైతే డీజీపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అవి చేయడం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం తెలుగుదేశం వాళ్ళ మీద హెరాస్మెంట్ ఎప్పుడైతే చేశారో అప్పుడే పోలీసుల మీద ఒక నమ్మకం పోయింది వాళ్ళు డీజీపీ మీద మేము మాట్లాడుతున్నామంటే పోలీస్ వ్యవస్థ నిరురామం చేశారు ఇక్కడ ఆఖరికి డీజీపీతో ఎవరు మాట్లాడుతున్నారో డీజీపీ ఆఫీస్కి ఎవరు వెళ్తున్నారో కూడా మళ్ళీ డీజీపీ మీద ఒక నెగ ఇంటెలిజెన్స్ నిఘ ఆఖరి త్రిపురార్ని అరెస్ట్ చేశారు మొన్న ఎంపీని డీజీపీ కూడా తెలియదు అంటే ఇక్కడ వ్యవస్థలు ఏంటంటే వ్యవస్థలు ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే అంటే వ్యవస్థలన్నీ కూడా సీఎంఓలో పెట్టుకున్నారు సీఎంఓలో పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని పోలీస్ వ్యవస్థని నిర్విరామం చేశారు పోలీస్ వ్యవస్థని నిర్విరామం చేయడానికి ముఖ్య కారణం డీజీపీ గారు డీజీపీ గారంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా ఆఫీసర్గా పనిచేసి తా ఆఖరికి ఎలా చేశాడంటే తాడేపల్లి ప్యాలెస్లో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసినట్టు ఆయన పనిచేశాడు ఇవాళ లాస్ట్కి ఏమైందంటే ఆయన టెలిఫోనే కట్ అయిపోయింది అయితే ఇవన్నీ కూడా డీజీపీ మూల నుంచి చెల్లించక తప్పదు మేము ఒకటే చెబుతున్నాం ఇవాళ డీజీపీ గారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ డీజీపీ ఏదైతే తప్పుడు కేసులు పెట్టి లోపడేశారో ఆ కేసులన్నిటి కూడా అతను మూల్యం చెల్లించక తప్పదు మీరు డీజీపీ గారు మాటత్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఒక మంత్రు ఒక ఎమ్మెల్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు అని ఒక డీజీపీ చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ పార్లమెంట్ సభ్యులకు రక్షణ లేదు ఎమ్మెల్యేలకు రక్షణ లేదు పార్టీ నాయకులకు రక్షణ లేదు కార్యకర్తలకు రక్షణ లేదు ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదన్నా ధర్నా కార్యక్రమం ఏదైనా రోడ్డు బాగు చేసే కార్యక్రమం చేస్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు పేడతో వాళ్ళని కొడితే వాళ్ళ మీద కేసులు లేకుండా వీళ్ళ మీద కేసులు పెడతారు మా మీద మాచర్లలో దాడి చేస్తే ఇంతవరకు దానికి సమాధానం లేదు ఆ దాడి చేసిన వ్యక్తుల మీద చర్యలు లేవు ఇదే పోలీస్ వ్యవస్థ ఇక్కడ నడుపుతుంది లాస్ట్కి ఏమైంది మీ ఫోన్ కట్ అయింది మీ ఫోన్ కట్ అయినా మీరే పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా